అంగట్లు అన్నీ ఉన్నాయి అల్లున్నట్లు సీని అని చెప్పేసి ఒక్క ఎకరాకు పారుదలకు నీటిని ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి రైతాంగానికి ఉంది, ప్రజలకు ఉంది. కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ పిల్ల కాలంలో ఇటువంటి పూర్తి చేయలేదు, పరిహారం ఇవ్వలేదు, ముంపు గ్రామాలను తరలించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ విపత్కర పరిస్థితి నిలబడింది. 40 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి తెలుగు గంగ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదు. బ్రహ్మంగారిమఠ రిజర్వాయర్లో కూడా నీళ్లున్నాయి, 27 TMCలు, కానీ అక్కడి నుంచి కూడా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కోర్మవిల్లా, బర్బేలు, మైదుకొండ నియోజకవర్గాలకు అంగ్రీనివా దాని ద్వారా ఎనుకబడిన రాయలసీమలో కరువు ప్రాంతంలో 600,02,500 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి దాని నిర్దేశం. మరి ఇవాళ అక్కడ నీళ్లున్నాయి, కృష్ణానది నీళ్లను వరదలు వచ్చినప్పుడు చెరువులకు నింపారు, కానీ పంట పొలాలకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, అది పూర్తి కాల. అందువల్ల ఈ సందర్భంగా రాయలసీమకు ఉపకరించేటువంటిది ముచ్చుమరి దగ్గర ఎత్తిపోతలు అనేటువంటి దాన్ని పూర్తి చేయాలి. అలాగే ఇంకొక ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నిర్మించి రాయలసీమ ప్రాంతానికి ప్రయోజనం చేకూర్చడానికి జగన్మోహన్ రెడ్డి ముందుకు రావాలి. కర్ణాటకలో అక్రమంగా నిర్మిస్తున్నటువంటి అప్పరతుంగ బీజేపీ దురుద్దేశంతో అప్పరభద్రకు జాతీయ హోదా ఇచ్చేసి మన తుంగభద్ర డ్యాము నుంచి రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన నీళ్లు, కేసీ కెనాలకు రావాల్సిన నీళ్లు, హెచ్ఎల్సీ ఇల్ఎల్సీ నుంచి రావాల్సిన నీటికి గండి కొట్టేటువంటి పరిస్థితి ఉంది, దాన్ని నివారించాల్సిన అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాయలసీమ ప్రాంతానికి పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి విద్య, వైద్య సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తామని ఏ ఒక్కటి పూర్తి చేయలేదు. ఎన్నుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని దాని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అందులో నిన్న పార్లమెంటులో ప్రత్యేకించి ప్రత్యేక తరగతి హోదా ఇంకా మర్చిపోండి లేదు అని మళ్ళీ చెప్పారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి అది సాంకేతికంగా ఆర్థికంగా ఉపయోగపడేది కాదు, కాబట్టి దీన్ని మేము చేయలేకున్నామంటున్నారు. దుగరాజపట్నం ఓడరేవులు నిర్మించలేమంటున్నారు. మరి పునర్విభజన చట్టంలో ఎందుకు పొందుపరిచినట్లు ఇవన్నీ బీజేపీ చేయకపోతే ఆ బీజేపీని పొగడాల్సినటువంటి, దాంతో అంట కాగాల్సిన అవసరము జగన్మోహన్ రెడ్డికి ఏమొచ్చింది? పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు, కానీ ఆ ప్రాజెక్టును ఇంతవరకు పూర్తి చేయలేదు. గత ప్రభుత్వం 2018-2019కి పూర్తి చేస్తాననే ప్రకల్పాలు పలికింది. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏమాత్రము పూర్తి చేయకుండా దిగిపోయింది. తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 2020-21 నాటికి పూర్తి చేస్తామని చెప్పింది. ఇప్పుడు చూస్తే ఆ ప్రాజెక్టు నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాళ్ళ పనికిరాదు, కొత్తది నిర్మించాలంటున్నారు. కొత్తది నిర్మించాలంటే ఇప్పుడు ప్రాజెక్టు నిండా నీళ్లు వచ్చాయి. ఆ నీళ్ళన్నీ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఎండల కాలం వచ్చిన తర్వాత అప్పుడు ప్రాజెక్టు మనం ప్రారంభిస్తే మరో 8 మాసాల సంవత్సరం పట్టేటువంటి పరిస్థితి ఉంది. డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణానికే సంవత్సరం పడితే ఇంకా కాఫర్ డ్యామ్ ఎప్పుడు కుప్తారు, మొత్తం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారు? మరి కుడి కాలువలో అరకొర పనులు జరిగినా ఎడమ కాలువ పనులు అసలే పూర్తి కాకపోతే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఎట్లా ఇస్తారు? 30 లక్షల మంది ప్రజలకు తాగునీరు ఎట్లా ఇస్తారు? ఎన్నుకబడిన రాయలసీమకు గోదావరి నదీ జలాలను కృష్ణానదికి మళ్లించి కృష్ణానది నుంచి రాయలసీమ ప్రాంతానికి ఎలా ఇస్తారని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.